ఆయన ప్రవాసాంధ్రుల పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్రమంతా నడుచుకుంటూ వెళ్తే అధికారంలోకి వచ్చేస్తాం అని భ్రమపడుతున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో నడుస్తున్న ఆ యువ నేత రాత్రి నుంచి మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకుంటున్నారట. తాను నడుస్తుంటే వెనక జనం రావడం లేదని పక్కనున్న నేతలపై ఫైర్ అవుతున్నారట పాపం. దీంతో ఆయన దగ్గరికి వెళ్లాలంటేనే హడలిపోతున్నారట జిల్లా నాయకులు. ఆ కథ ఏంటో చూద్దాం. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. నిన్నటి వరకు పార్టీ కార్యక్రమాలను తూతమంత్రంగా నిర్వహించిన నాయకులకు చిన్నబాబు రూపంలో సవాల్ ఎదురైంది. నారా లోకేష్ యాత్రకు జిల్లాలో అనుకున్నంతగా స్పందన రాకపోవడంతో పాపం పక్కన ఉన్న నేతలపై ఫైర్ అవుతున్నాడట. జనాలను సమీకరించలేకపోతున్నారు, మీరేమో నాయకులంటూ వారిపై బూతుల వర్షం కురిపిస్తున్నారట. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ ఏకవాక్యంతో సంబోధిస్తున్నారని, సీనియర్లకు కూడా కనీస మర్యాద ఇవ్వడం లేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకుని వెంకటగిరి నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యారు. ఈ సమయంలో టీడీపీ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలికిన వారిలో నాయకులు కొందరు కార్యకర్తలు తప్ప జనాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో చిన్నబాబు చిన్నబుచ్చుకున్నారట. పాదయాత్ర ముగిసిన తర్వాత రాత్రి 10 గంటలకు విశ్రాంతి కోసం క్యాంప్ సైట్కు వెళుతున్న లోకేష్ తర్వాతి రోజు సాయంత్రం 4:30 బయటకు వస్తున్నారు. పార్టీ సమస్యలు వివరిద్దామని ఇన్ఛార్జీలు వెళ్లి కలవడానికి కూడా ప్రైవేట్ సెక్యూరిటీ అనుమతి ఇవ్వడం లేదట. లోకేష్ బాబును కలవాలని ఎవరైనా అడిగితే సారా అలసిపోయారు, 4:30 తర్వాత కలవండి అని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారట. ఈ సమయంలో జనాలను సమీకరించలేకపోతే ఇన్ఛార్జీలను ఆయనే స్వయంగా పిలిచి కోటింగ్ ఇస్తున్నారట. నాయకుల్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అందుకే మండల నేతలు ఇన్ఛార్జీలు కూడా లోకేష్ విశ్రాంతి తీసుకుంటున్న వైపు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారని టాక్ నడుస్తోంది. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడుకు జరిగిన పరాభవాన్ని గుర్తు తెచ్చుకుంటున్న నేతలు లోకేష్తో మాట్లాడి తిట్టించుకోవడం అవసరమా అని అటువైపు వెళ్లడం మానేస్తున్నారు. ఎవరైనా కలవాలన్నా ఆయన అందుబాటులో ఉండకపోవడంతో పాదయాత్ర చేయడం, రెస్ట్ తీసుకోవడమేనా అని పార్టీలో నేతలే ప్రశ్నించుకుంటున్నారు. తూతూమంత్రంగా పాదయాత్ర చేసి పార్టీ కోసం పనిచేసే వారిని నోటికొచ్చినట్లు తిడితే పార్టీకి నష్టం జరగడం తప్ప లాభమేమీ ఉండదని వారంటున్నారు. మండల నాయకులను పిలిపించుకుని పర్సనల్గా మాట్లాడితేనే పార్టీని బలోపేతం చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. పాదయాత్ర పొడవున ఎల్లో మీడియా ఉంటోంది, విశ్రాంతి సమయంలో కూడా ఎల్లో మీడియానే ఉంటోంది తప్ప పార్టీ నాయకులకు టైం ఇవ్వడం లేదు. లోకేష్ తీరుతో టీడీపీ నేతలు కూడా విసుగెత్తిపోతున్నారు. పైగా జిల్లా ప్రజలు కూడా నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్నదనే విషయాన్ని కూడా పట్టించుకోవడం మానేశారన్న చర్చ జరుగుతోంది.